చిరజీయర్ స్వామిని తెలుగు రాష్ట్రాల నుండి బహిష్కరించాలని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద గిరిజన విద్యార్థి సంఘాలు, లెఫ్ట్ సంఘాలు, బహుజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చిరజీయర్ స్వామి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం నాయకులు మాట్లాడుతూ గిరిజనుల ఆరాధ్య దైవమైన సమ్మక్క సారాలమ్మపై చిరజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని గిరిజనులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సంవత్సరాల నుండి సమ్మక్క సారాలమ్మ గిరిజనులు ఆరాధ్య దైవంగా పూజిస్తున్నారు. అలాంటి దేవతలపైన అనుచిత వ్యాఖ్యలు చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తూ చిరజీయర్ స్వామిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు. చిరజీయర్ స్వామి దిష్టిబొమ్మ దహనం చేయవద్దని పోలీసులు విద్యార్థుల మధ్య కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఆత్మగౌరవ పోరాటానికి ప్రతీకలైన సమ్మక్క సారక్కలను కించపరిచే వ్యాఖ్యలు చేసిన చిరజీయర్ స్వామిని తక్షణమే నగర బహిష్కరించాలని, అదేవిధంగా అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఈ రోజు ఇక్కడ గిరిజన దళిత లెఫ్ట్ సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అనేక సార్లు ఇక్కడ అణగారిన ప్రజల ఆహార అలవాట్లను, వాళ్ళు పూజించే దేవతలను చాలా సందర్భాలలో కించపరిచే విధంగా ఇక్కడ ప్రజల మనోభావాలను దెబ్బతీసి మాట్లాడుతూ ఉన్నాడు. ఈయన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా సమ్మక్క సారకలను కించపరచడం అంటే ఇక్కడ ప్రజల ఆత్మగౌరవ పోరాటాలను, ఇక్కడ ప్రజల మనోభావాలను కించపరచాయి కాబట్టి తెలంగాణ ప్రజలు ఉడక ఎక్కడికక్కడ చిరజీయర్ స్వామిని అడ్డుకోవాలని ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా కబ్జాలకు మోసాలకు పేరున్నటువంటి చిరజీయర్ స్వామి అనే స్వామి పేరు మీద ఒక సన్యాసి ఇలా గిరిజనుల ఆరాధ్య దైవమైనటువంటి సమ్మక్క సారలకలు దేవతలు కాదు, ఏదో అడవిలో వాళ్ళు మొక్తారు, ఎవరైనా పైనుంచి ఊడిపడరా అని చెప్పి కించపరుస్తూ మా సమాజాన్ని అవమానపరిచేలా మాట్లాడాడు. దీన్ని వెనకెనక తీసుకోవాలి. ఇలా ఒకప్పుడు ఆంధ్ర పెద్దదారి ఉన్నదని చెప్పి తెలంగాణ కోసం కొట్టినటువంటి ఈ సమాజం ఈ గడ్డ మళ్ళా ఒక ఆంధ్ర నుంచి వచ్చిన స్వామి ఇలా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి అందరూ ఆరాధ్య దైవంగా కొలుస్తున్నటువంటి సమ్మక్క సారలకల మీద అనుచిత వ్యాఖ్యలు చేయడము అందరినీ కూడా అవమానపరచడమే. కాబట్టి ఇలా రాష్ట్ర ప్రభుత్వం కూడా కోరుతా ఉన్నాం, ఇలాంటి వ్యక్తులకు మీరు సపోర్ట్ చేస్తే ఇలా గిరిజనులు మీ వెంట ఉంటారా, ఎవరెంట ఉంటారో మీరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. వెంటనే ఆయనని తెలంగాణ నుంచి బహిష్కరించాలని చెప్పి ఇలా గిరిజన విద్యా సంఘాలుగా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం.